వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నైతే ఒక షార్ట్ వీడియో అయితే చేసి చెప్పినా కదా, ఈరోజు చంద్రయాన్-3 అయితే ల్యాండ్ అవ్వబోతుంది మూన్ పైన. దాని సెలబ్రేషన్ వీడియో షూట్ చేస్తాను. ఇప్పుడైతే నేను స్కూల్ నుంచి వచ్చిన, స్కూల్ నుంచి రాగానే మమ్మీ పొలం దగ్గర రమ్మన్నది, అడిగిపోయినా ఫాస్ట్. ఇప్పుడు వచ్చి టైం అవుతుంది. ఇప్పుడు ఎంత అంటే 5:53 అవుతుంది టైము. కరెక్ట్ 6:04కి చంద్రయాన్-3 మూన్ పైన అయితే ల్యాండ్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఆ ప్లేస్ బాగాలేదని అనుకుంటే ఇస్రో వాళ్ళు ఆ ప్లేస్ని చేంజ్ చేస్తారు, మళ్ళీ కొంచెం పక్కకి జరిగి మళ్ళీ అక్కడ ల్యాండ్ అవుతుంది. అయితే ఈరోజు ఏంటంటే మనం ఒక సక్సెస్ వీడియో, ఇప్పుడు చంద్రయాన్-3 మూన్ పైన సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయితే మనం ఒక సెలబ్రేషన్ వీడియో అయితే చేసుకుందాం. ఇప్పుడు మనోడైతే కేక్ తీయడానికి అయితే వెళ్ళిండు, నేనైతే ఇడున్నా. ఇప్పుడు నేను లైవ్ చూస్తూనే ఉన్నా చంద్రయాన్-3, ఇది మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు మనోడైతే వచ్చిండు. ఇప్పుడు ఇక ల్యాండింగే ఆలస్యం. సెలబ్రేషన్కి అయితే మేము రెడీ ఉన్నాం, చంద్రయాన్-3 దిగడమే ఆలస్యం. Johannesburg to encourage us. ఆఫర్ దారా మనకి ఎట్లా ఉపయోగిస్తుందిరా? जी हाँ, आप ये देख सकते हैं एटीट्यूड होल्ड फेज भी बहुत ही आसानी से लैंडर फेज ने पार कर लिया है. We are very close to the moon surface, nearly 2.6 kilometers as we can see. చంద్రయాన్-3 మూన్కి అయితే 2.6 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. ఇంకో 5-10 మినిట్స్లో అయితే ల్యాండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అయితే లైవ్ చూద్దాం. అవి आप देख सकते हैं कि लैंडर की ऊंचाई लगभग 1 కిలోమీటర్ రేంజ్కి అయితే చేరుకుంది. जी हाँ, अब हम फाइन ब्रेकिंग वेव्स के एकदम करीब आ चुके हैं. हाँ, आप तालियों के गड़गड़ाहट से सुन सकते हैं कि हम लोगों ने तीसरे चरण को भी बहुत ही सफलतापूर्वक हासिल कर लिया है. और अभी हम फाइनल फेज पूरा सक्सेसफुल क्रॉस చేసింది. ఇప్పుడు ల్యాండింగ్ ఆలస్యమేగా. परफॉर्मेंस हैज बीन नॉमिनल. वी आर इन द वर्टिकल डिसेंट फेज 1. The altitude is being brought down from 800 meters and we are nearing and approaching the lunar surface. जी, आप अपने स्क्रीन पे देख सकते हैं कि लैंडर क्या हाइट लगातार कम होता जा रहा है. इस समय हम लैंडिंग साइट के जस्ट ऊपर हैं और इस समय इसकी ऊंचाई लगभग 600 मीटर के आसपास है. इस फेज के दौरान लगभग 150 मीटर के ऊंचाई पे पहुंचने के बाद लैंडर अगेन लगभग 20 से 22 सेकंड के लिए हावरिंग करेगा. वी आर अबाउट द लैंडिंग साइट. The horizontal as well as the vertical velocity is now being constantly reduced. We are approaching the vertical descent phase 2, which will have the lander module hovering at nearly 150 meters above the lunar surface. जी हाँ, आप इस तालियों के गड़गड़ाहट को सुन सकते हैं, जो कि सेकेंड हाइवरिंग फेज के कंप्लीट होने के बाद इन सारे वैज्ञानिकों के द्वारा की जा रही है. చంద్రయాన్-3 మూన్కి ఇంకా 145 మీటర్స్ దూరంలో అవుతుంది. మన వాళ్ళు అయితే లైవ్ వాచ్ చేస్తున్నారు, నేనైతే వీడియో షూట్ చేస్తున్నా. ఇంకా 145 మీటర్సే ఉంది. 2-3 మినిట్స్లో అయితే ల్యాండ్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. మేమైతే లైవ్ వాచ్ చేస్తున్నాం ఇప్పుడు. We were hovering and now we are approaching the moon surface. धीरे-धीरे लैंडर की वेगमान को कम किया जा रहा है और हम अब लगभग 50 मीटर से भी कम आ चुके हैं. 39 meters, 37, 35. We can see the Honorable Prime Minister Shri Narendra Modi ji, who is here to encourage us. Narendra Modi sir kuda live lo unnaru. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. 3 चंद्रमा की सतह पे लैंड हो चुका है। ये हम लोगों के देशम मन दे देशम मन दे देश। This celebration for ISRO scientists Chandrayaan-3 అయితే ఎంత హ్యాపీగా ఉందని మాటలు కూడా వస్తలేవు, అంత సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయింది. నేను 40 days నుంచి దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నా. శ్రీహరికోట కూడా పోదాం అనుకున్నా లాంచ్ అప్పుడు, కానీ వీలు కాలేదని ఇంకా ఇక్కడనే ఇక సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా మూన్ పైన అయితే చంద్రయాన్-3 అయితే ల్యాండ్ అయింది. మూన్ అయితే కనిపిస్తే ఇట్లా టెలిస్కోప్ వేసి చూస్తుండే మేము, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కట్ చేస్తున్నాం, ఇవ్వలేదు మా టీం వాళ్ళు, మేమే ఉన్నాం. దిల్పసంతో చేసుకున్నాం. చంద్రయాన్ తినలేదు కాబట్టి మేమే తింటున్నాం. ఇండియన్స్ మనం సెలబ్రేషన్ మనం చేసుకోవాలి. చంద్రయాన్-3 అయితే మూన్ పైన సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇండియా ఫస్ట్ పొజిషన్ ఉంటుంది రాకెట్ అండ్ స్పేస్ ఆర్గనైజేషన్లో. కానీ ఇండియా ఇప్పటి వరకు ఇంకా డెవలపింగ్ కంట్రీ అని అంటారు, కానీ డెవలప్ అయింది అని ఎప్పటికీ అనరు. ఎందుకంటే మనం ఒక్క టెక్నాలజీ పరంగానే కాదు, అన్ని సెక్టార్స్ పరంగా మనకి ఎన్ని ఎకనామికల్ సెక్టార్స్ ఎన్ని ఉన్నాయో అన్ని సెక్టార్స్ పరంగా మనం ముందంజలు ఉంటేనే మన ఇండియా డెవలప్ అయిన కంట్రీ అని అంటారు. మనకన్నా చిన్న కంట్రీ అయిన శ్రీలంక కూడా మనకన్నా డెవలపింగ్లో ముందుంది. మనం ఇంకా ఇంకా కష్టపడి ఇలాంటి ఎన్నో సక్సెస్ సాధించి మన ఇండియాని ఫస్ట్ పొజిషన్లో ఉంచాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, జై హింద్.